హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే కార్తీక మాసం మొదటి సోమవారం రోజు నేను శివుడికి అభిషేకం చేసుకున్నానండి అట్లాగే ఇంట్లో చేసిన పూజ శివుడి అభిషేకం పూజ ఆ వీడియో అంతా చూపించబోతున్నాను ఇప్పుడైతే అభిషేకం ముందు విగ్రహాలని ఫస్ట్ నీట్ గా శుద్ధి చేస్తున్నారు పూజారి గారు ఆ నీట్గా గా వాటర్ తోటి శుద్ధి చేశాక మనం అభిషేకం అనేది స్టార్ట్ చేస్తాము సో ఈ అభిషేకం నేను మా వారు పూజారి గారు వాళ్ళ వైఫ్ అందరం కలిసి చేసుకున్నామండి మొదటి సోమవారం ధ్యానం वन्दे शम्भुं मुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ఇక్కడ అయితే మేము ఫస్ట్ పాలతోటి తర్వాత తోటి తర్వాత కొబ్బరి నీటితోటి అభిషేకం చేసి తర్వాత శుద్ధ జలంతో విగ్రహాలన్నీ శుద్ధి చేసి వాటికి అలంకరించుకున్నామండి విగ్రహాలని అదే విధంగా విగ్రహాలు అలంకరించే వీడియో అయితే మిస్ అయింది సో అలంకరించాక ఎలా ఉన్నారు దేవుడు అనేది మాత్రం మనం చూస్తాము ఇప్పుడైతే అభిషేకం స్టార్ట్ అయిపోయింది అభిషేక మంత్రాలు ఏం చదువుకోవచ్చు మనం అంటే రుద్రాభిషేక మంత్రాలన్నీ మనం చదువుకోలేకపోయినా ఇప్పుడు చెప్పే ఈ పదిహేను మంత్రాలైనా చదువుకుంటూ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది नमस्ते उतोत हुतोतयिषवे नमः नमस्ते अस्तु धन्वने कराभ्यां ते नमो नमः या ते रुद्रशिवातनु शान्ता नमो नमः नमोस्तु नीलग्रीवाय सहस्राक्षाय ते नमः सहस्रबाहवेतुभ्यं नमो मीडुष्टमाय ते कपर्दिने नमस्तुभ्यं कालरूपाय ते नमः नमस्ते चास्तशस्त्राय नमस्ते शूलपानये हिरण्यपानये तुभ्यं हिरण्यपतये नमः नमस्ते वृक्षरूपाय हरिकेशायते नमः पशूनां पतये तुभ्यं फदीनां पतये नमः पुष्टानां पतये तुभ्यं क्षेत्राणां पतये नमः आततायिस्वरूपाय वनानां पतये नमः रोहितायस्तपतये वृक्षाणां पतये नमः नमस्ते मन्त्रिणे साक्षात् शनां पतये नमः ओषधीनां च पतये नमः साक्षात् परात्मने उच्चैर्घोषाय देवाय पतीनां पतये स्वानां पतये तुभ्यं वनानां पतये नमः सहमानाय शान्ताय शङ्कराय नमो नमः पतये तुभ्यं व्याधीनां पतये नमः ककुभायि नमस्तुभ्यं नमोस् नमस्तेस्तु निषङ्गिने स्तेनानां पतये तुभ्यं, स्तेना तुभ्यं कृत्रिमाय नमो नमः तस्काराणां नमस्तुभ्यं पतये पापहरिणे पञ्चते परिवञ्चते स्थायूनां पतये नमः नमो निचेरवे निचेरवेतुभ्यम् अरण्यपतये नमः उष्णींशिने नमस्तुभ्यं नमस्ते परमात्मने विस्मृताय नमस्तुभ्यम् आपीनाय नमो नमः शयनाय नमस्तुभ्यं सुषुप्ताय नमो नमः प्रबुद्धाय नमस्तुभ्यं స్థితాయ పరమాత్మనే సభారూపాయ నిత్యం సభాయ పతయే నమ శివాయ సాంభాయ బ్రహ్మణే సర్వసాక్షిణే ఇలా అభిషేకం అంతా పూర్తి చేసుకున్నాక స్వామివారిని ఇలా అందంగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నామండి అలా శివుడికి విభూది ముఖ్యం కాబట్టి ఆయన వరకు విభూతితో అలంకరించుకున్నాము ఈ అలంకరించేది అంతా పెడితే మళ్ళీ వీడియో అంతా లాంగ్ అయిపోతుంది అందులో ఆ క్లిప్పింగ్ కూడా నాకు మిస్ అయిపోయింది సో అందుకని చెప్పేసి నేను అదంతా పెట్టలేదు సో మొత్తం ఆ తర్వాత అలంకరించుకున్న తర్వాత మనకి స్వామి వారైతే ఇలా అందంగా ఆసీనులు అయి ఉన్నారు ఇప్పుడు మనం మన పూజా కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకుందాం అలాగే ఇప్పుడు వరకు చదివినవన్నీ మనం చదువుకోలేము అని అనుకుంటే అభిషేకం చేసినంతసేపు ఒక్క మంత్రం చదువుకుంటూ ఉంటే చాలండి ఆ మంత్రం ఏంటంటే ఓం త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఈ మంత్రాన్ని చదువుకుంటూ మనం అభిషేకం అంతా కూడా చేసుకోవచ్చు అవన్నీ చదవలేము అనుకున్న వాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని అయినా చదువుకుంటూ అది ఏ దేవుడికి అభిషేకం చేసుకున్నా సరే చేసుకోవచ్చు చాలా మంచిది ఇప్పుడైతే పుష్పాలు కూడా అన్ని అలంకరించుకున్నాక చూడండి ఎంత సుందరంగా ఎంత అందంగా కనులకు పంటగా ఆయన ఉన్నారో అక్కడ కొలువు తీరున్నారు ఇప్పుడైతే మనం పూజ అనేది స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడైతే నేను ఇక్కడ ముగ్గు పిండితోటి ముగ్గు వేస్తున్నానండి బియ్య పిండితోటి ఇలా వేసుకున్నాక దాని మీద పసుపు కుంకుమ అంటే మనం ఎప్పుడైనా సరే అండి దీపం పెట్టేటప్పుడు అది ఎక్కడైనా సరే ఇంట్లో అయినా సరే దీపంలో మంగళ దీపం అమంగళ దీపం అని రెండు రకాలు ఉంటాయి కదా అట్లాగే మనం మంగళ దీపం అంటే భగవంతునికి పెట్టే దీపం అండి దానికి ఖచ్చితంగా పసుపు కుంకుమ కానీ అక్షంతలు కానీ పువ్వులు కానీ ఏదో ఒకటి పెట్టి పెట్టాలండి మనం దీపం పసుపు కుంకం ఏం పెట్టకుండా అయితే దీపం పెట్టకూడదు ఊరక నూనె ఒత్తు వేసి పెట్టకూడదు అలా ఎప్పుడు పెడతాం అనేది అందరికీ తెలుసు సో అందుకని చెప్పేసి మనం దేవు భగవంతునికి పెట్టే దీపానికి ఎప్పుడైనా సరే పసుపు కుంకుం బొట్లు పెట్టాలి అక్షింతలు కానీ పూలు కానీ పెట్టుకోవచ్చు లేకపోయినా కనీసం పసుపు కుంకుమ బొట్టు అనేది ఖచ్చితంగా దీపానికి పెట్టాలండి అలా పెట్టినట్టయితే అది మంగళకరమైన దీపం అవుతుంది మంగళకరమైన దీపంని మనం భగవంతునికి సమర్పించాలి ఇక్కడైతే నేను ముగ్గు వేసేసుకున్నాను ఈ రోజు సోమవారం కాబట్టి మొదటి సోమవారం కార్తీక మాసంలో మొదటి సోమవారం అట్లాగే అభిషేకం కూడా చేసుకున్నాను అనే ఉద్దేశంతో అండ్ మళ్ళీ ముక్కోటి కూడా కోటి సోమవారం కూడా కోటి సోమవారం కూడా అదే రోజు కాకపోతే కొంచెం మధ్యాహ్నం నుంచి ఆ తిథులు అవి వస్తున్నాయి సరేలే అనేసి నేను మూడు వందల అరవై ఐదు వెలిగించుకోవడానికి నేను కొత్త ప్రమిదలు తీసుకొని వాటికి పసుపు పూజించుకుంటున్నానండి ఇప్పుడే చెప్పాను కదా పసుపు కుంకం అనేది మనం పూజ చేసే దీపానికి ఖచ్చితంగా పెట్టుకోవాలి అందుకనే ఇక్కడ నేను ప్రమిదలకి పసుపు పూజించుకొని బొట్టలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను తర్వాత దీపం వెలిగించుకున్నాక నేనైతే స్వామివారికి అష్టోత్తర సత్యనామవళి పూజ కూడా చేసుకున్నాను ఎక్కడైనా దొరుకుతుంది కదా మనకి ఏ ఏ భగవంతుని అష్టోత్తరం కానీ ఏ పూజలు కావాలన్నా సరే మనకి బుక్స్ రూపంలో కానీ లేదంటే మనకి మొబైల్స్లో కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో అవన్నీ నేర్చుకొని శ్రద్ధగా చేసుకోవచ్చు తర్వాత ఈరోజు ఇంత హ్యాపీగా బాబా గారి అభిషేకంతో జరిగింది అట్లాగే శివుని పూజ జరిగింది అభిషేకం జరిగింది చాలా బాగా ఈ మొదటి సోమవారం ఎంతో వైభవంగా గడిచిందండి అట్లాగే బాబా గారి అభిషేకం అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇదే ఈ రోజున కార్తీక మాసం మొదటి సోమవారం అయితే ఇంత అద్భుతంగా జరిగింది మీరు కూడా ఇంతే మంచిగా చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్స్ లో చెప్పండి ఈ సంవత్సరం నాకు ఎంతో అదృష్టం వల్ల నాకు ఈ మందిరం దొరికిందండి శ్రీ సాయి ధర్మ క్షేత్రం ఇందులో లేని భగవంతుడు అంటూ లేడు శివుడు పుట్ట వినాయకుడు ఆంజనేయ స్వామి తొలిసమ్మ ఉసిరి చెట్టు మారేడు చెట్టు అన్నిటికంటే ముఖ్యం ఎంతో ప్రధానమైన రావి చెట్టు రావి చెట్టులోనే సకల దేవతలు ఉంటారంటారు కదా అలా అటువంటి రావి చెట్టు అలాగే త్రిమూర్తులకు స్వరూపమైన దత్తాత్రేయులతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో రూపాయ వృక్ష రాజాయ తే నమోన్నమా ఇట్లా ఇక్కడ లేని భగవంతుడు అంటూ లేడండి ఒక రకంగా చెప్పుకోవాలంటే సాయి భక్తులందరికీ సాయి పర సాయిలోనే అందరు సకల దేవతలు కొలువై ఉంటారు అదంతా ఒక ఎత్తు అయితే అసలు అందరూ ఇక్కడ కొలువై ఉండడం ఇంకొక ఎత్తు అందరూ ఆయనలోనే ఉంటారు కానీ విడిగా కూడా ఇక్కడ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందండి మనం ఇంకా ఎన్ని నాలుగైదు గుళ్ళు తిరగాల్సిన అవసరమే లేదు నాకైతే ఈ సంవత్సరానికి కార్తీక మాసం కానీ ఏ పండగైనా సరే ఏ ప్రతి ఒక్క దేవుడు ఇక్కడే ఉన్నాడు అందరూ ఆ సాయినాథులలోనే కొలువై ఉన్నారు లేదు విగ్రహం ప్రత్యేకంగా కావాలి మేము పూజ చేసుకోవాలి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇక్కడ విడివిడిగా కొలువై కూడా ఉన్నారు అసలు ఎంత అదృష్టంగా ఉందంటే నేను ఇంకొక వీడియోలో అసలుకి నా జర్నీ అంటే సాయి ధర్మ క్షేత్రం వల్ల అంటే స్టార్టింగ్ నేను అసలు ఎలా ఈ టెంపుల్ చూసాను ఇక్కడికి వచ్చాక నాకు ఎన్ని మంచి మంచి పాజిటివ్ అనుభవాలు ఎలా వచ్చాయి నాకు మంచి మంచి ఎలా జరిగింది అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను నాకైతే ఈ సంవత్సరం కార్తీక మాసం ఎంత హ్యాపీగా జరుగుతుందంటే కేవలం ఈ మందిరం వల్లేనండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగా భగవంతుని చేసుకోగలుగుతున్నానంటే అదంతా సాయినాథుడి ఆశీస్సుల వల్లే జరిగింది నేనైతే చాలా సంతోషంగా ఈ సంవత్సరం ప్రతి పూజ కానీ ప్రతి పండగ కానీ నేను అందరు దేవుళ్ళు ఆ సాయినాథుల్లో కొలువై ఉంటారు మనందరికీ అదే నమ్మకం ఇప్పుడు శివుడు పూజ చేస్తున్నా కానీ మనకి సాయిరాం రామ్ సాయిరామ్ అనే వస్తుంది కానీ ఇలా పూజ చేసుకోవడానికి కూడా ఆయన అవకాశం ఇచ్చాడు అందరినీ ఇక్కడే కొలువుంచి షిరిడీలో కూడా ఆయన భౌతికంగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క దేవుణ్ణి ఆయన కించపరిచేవాడు కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళకి జరగాల్సిన పూజలు అన్నీ జరిపించేవారు కండోబా మందిరం గాని మారుతి దేవాలయం గాని ప్రతి ఒక్క ఆలయాన్ని ఆయన వచ్చే మనీతో గానీ అలాగ వాటన్నిటిని ఆలయ మరమ్మతులు కూడా చేయించి అన్ని ఆలయాలకు సదుపాయాలు కూడా కలిగించారు అని అని చెప్పి మనం సచ్చరిత్రలో చదువుకుంటాం అట్లాగే ఏటు ఏ భగవంతుణ్ణి కూడా ఆయన కించపరిచే వాళ్ళు కాదు అందుకనే చూడండి ఏ సాయి భక్తుడు కూడా ఏ భగవంతుడు అందరి భగవం అందరినీ ఆయనలోనే చూసుకుంటాడు కానీ ఎవ్వరు లేరు అనే మాట ఏ సాయి భక్తుడు అనడండి నిజమైన సాయి భక్తుడు ఎవ్వరు ఆ ఇతర దేవతల్ని ఎవ్వరిని కించపరిచేలాగా మాట్లాడరు ఎందుకంటే అది ఆయన మార్గం కాదు ఎందుకంటే ఆ సాయినాథుడే చెప్పాడు అందరి దేవతల్ని అందరినీ పూజించాలి అందరినీ చేయాలి బా ఇలా పారాయణాలు చేయాలి భగవద్గీతలు చదవాలి ప్రతి ఒక్కటి విష్ణు సహస్రనామం కొంతమందికి విష్ణు సహస్రనామం చదవమని రామ్ రాముణ్ణి పూజించే వాళ్ళకి రాముడిగా శివుణ్ణి పూజించే వాళ్ళకి శివుడిగా ఏ పాండురంగాన్ని పూజించే వాళ్ళకి పాండుర ఒక్కటి కాదు ప్రతి ఒక్కరి భగవంతుణ్ణి అందరినీ ఆయనలోనే చూపించాడు సో అందుకని వీడియో ముగించే ముందు గట్టిగా శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంకా ఈ ఛానల్లోకి వెళ్ళి మిగిలిన వీడియోస్ కూడా చూడండి నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్